क्लांबराधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नं वदन्त्याय सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో సూరజ్ కుమార్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి సూరజ్ కుమార్ అనే పేరు ఈ యొక్క సూర్యునికి సంబంధించిన పేరుగా చెప్పుకోవచ్చు। సూరజ్ అంటే కిరణాలు, సూర్యుని కిరణాలు సూరజ్। మరి కుమార్ ఇది పరమేశ్వరుని పేరు, శివుడి పేరు। అంటే ఈ యొక్క రవి సూర్య భగవానుడు మరియు బోలాశంకరుని యొక్క పేరు ఈ యొక్క సూరజ్ కుమార్। మరి పదక్షరాల పేరు అండి, పదక్షరాల పేరు ఇది చాలా వరకు చాలా మంచి డెవలప్మెంట్ని ఇస్తుంది। కానీ ఇక్కడ 28వ నంబరు చాలదీన పద్ధతి ద్వారా వస్తుంది। ఇక్కడ చంద్రుడు మరియు శని ఒక విధంగా చూడాలంటే ఇవి పరస్పర విరుద్ధాలుగా మనకు ఈ యొక్క న్యూమరాలజీలో తెలుసు। తర్వాత 34 నాలుగు మూడు కాంబినేషన్, ఈ నాలుగు అంటే రాహు, మూడు అంటే గురువు, ఈ రెండు కూడా పరస్పర అంటే ఒక వస్తువును ఇంకొక వస్తువు కలిపితే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక బాగా రెడ్ ఉన్నటువంటి ఒక కలర్ తీసుకుందాం, అదేవిధంగా బాగా వైట్గా ఉన్నటువంటి కలర్ని తీసుకుందాం, ఈ రెడ్కు వైట్ జోడిస్తే ఏమవుతుందంటే అది ఆ యొక్క కలరు సాంద్రత తగ్గిపోతుంది, ఎరుపు అనేది కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే తెలుపు వచ్చి దానిలో పడిపోయింది కదా, అలా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ 34వ నంబరు। అంటే దీంట్లో ఏంటంటే ఒక విధంగా చూడాలంటే ఒక అడుగు ముందుకేస్తారు, వెనక్కి 7 అడుగులు వెనక్కిస్తారు, అవకాశాలు తక్కువగా వస్తాయి, కష్టపడేది ఎక్కువగా ఉంటుంది। తర్వాత ఎప్పుడు కూడా మానసిక ప్రశాంతత అనేది కూడా వీళ్ళకు ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, ఎక్కువగా టెన్షన్స్ గురవుతాడు, ఒక విషయాన్ని ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది, ఎక్కువగా టెన్షన్ పడడం జరుగుతుంది, ప్రతి చిన్న విషయానికి బాధపడడం, తర్వాత ఆందోళన, ఏదో ఒక తెలియని భయాందోళన కలగడం, ఎప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏంటి నా జీవితం, నా భవిష్యత్ ఏంటి, అసలు నేను ఎలా ముందుకు నడవాలి అని ఒక ఆలోచనలో ఉంటారు ఈ యొక్క సూరజ్ కుమార్. మరి ఎందుకు దీనికి కారణం అంటే దాని కుమార్లో ఎంఆర్ మార్ అనే అక్షరము మనకు కనపడుతుంది కాబట్టి, ఇది ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా నష్టాల పాలైపోతారు। మరి నేను కూడా కొందరికి సూరజ్ కుమార్ కానీ, ప్రవీణ్ కుమార్ కానీ, రాజ్ కుమార్ కానీ ఇలా ఎన్నో పేర్లు నేను మార్తోనే ఇచ్చాను, కానీ ఆ మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి బలము మన డెస్టిన్ నెంబర్, మన బర్త్ నెంబర్కు మిత్ర సంఖ్యలలో పెట్టుకున్నట్టయితే ఎంఏఆర్ మారున్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి, నెగిటివ్ నెంబర్లో ఉన్నప్పుడే దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడుతుంటుంది। మరి వాస్తవానికి సూరజ్ కుమార్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వాళ్ళు పెట్టుకుంటారు। సరే మీరు కుంభరాశి ప్రకారం కాదు, మీరు శతభిష నక్షత్రం కాదనుకోండి, కనీసం దానిలో ఉన్నటువంటి సంఖ్యాబలం అయినా సరిగా ఉండాలి కదా, అలా సంఖ్యాబలం ఉంచుకున్నప్పుడే మీరు అభివృద్ధికి నోచుకుంటారు, లేదంటే ఎంత కష్టపడినా కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగులుతుంది। మరి శతభిష నక్షత్రంలో పుట్టినవారు సాక్షాత్తు వాయుదేవుడు, మరి శతభిష నక్షత్రానికి అధిదేవుడు రాహువు, ఇలాంటి చక్కటి కాంబినేషన్లో నాలుగు పాదాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి। కానీ మరి మీరు నక్షత్ర ప్రకారం పేర్కొన్నారా, ఒకవేళ నక్షత్ర ప్రకారం పుట్టి నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నా కూడా దాంట్లో సూరజ్ కుమార్ అనే పేరులో సంఖ్యాబలం అనేది కూడా కరెక్ట్గా లేదు కాబట్టి అనేక రకమైన దారిద్ర్యమైన బాధలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।